ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్తవాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు నవగ్రహాల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనము జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంది ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి ఏ విషయాలు అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి దీనికంటే ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూద్దాం మేషరాశిలో జీవకారకుడైన గురువు రాహువు బుధుడు ఉన్నారు ఆ బుధుడు మేషం నుంచి వృషభ రాశిలోకి ఏడవ తేదీ సాయంత్రం మారనున్నాడు ఏడవ తేదీ నుంచి ఎప్పటి వరకు ఉంటాడంటే అక్కడ ఇరవై నాలుగో తేదీ వరకు ఉంటాడు బుధుడు వృషభంలో దాని తర్వాత మరలా మిథునంలోకి తన స్వక్షేత్రంలోకి వెళ్తూ ఈ క్రమంలో కొంతకాలం కంబస్ట్ కూడా ఉంది కాకపోతే బుధుడికి ఎక్కువ కంబస్ట్ దోషం ఉండదు అయినా సరే కొంత కంబస్ట్ దోషం ఉంటుంది ఇక్కడ అయితే ఇక్కడ గురువు రాహు బుధుడు ఉన్నారని చెప్పి చెప్పుకున్నాము వృషభంలో రవి యొక్క సంచారము ఆ యొక్క రవి పదిహేనవ తేదీకి మనకి మిథునంలోకి మారుతున్నాడు ఇక కర్కాటకంలో కుజశుక్రులు కలయిక అదేవిధంగా తులారాశిలో కేతువు చంద్రుడు తుల నుంచి మొదలు పెట్టుకొని మరలా తుల వరకు అంటే కన్యారాశి వరకు ఈ నెల మొత్తం సంచారం జరుగుతుంది శని భగవానుడు కుంభరాశిలో వక్రించున్నాడు అయితే స్ట్రైట్గా ఉన్నాడు పద్దెనిమిది నుంచి వక్రిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు మనం కుంభరాశి ఆ కుంభలగ్నం వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మీరు ఈ మాసంలో చూసుకోవాల్సినటువంటి విషయం కొన్ని గొడవల మూలంగా అంటే కొన్ని కొన్ని విషయాల్లో సిబ్లింగ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత గొడవలకి దారితీసి అందులోకి ఎంటర్ అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కుంభం వారికి ఈ పంచమ స్థానం ఏదైతే ఉందో పంచమ స్థానాధిపతి బుధుడు ఎవరైతే ఉన్నారో ఈ బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల అస్తంగత్వ దోషం పొందడం వల్ల ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే అనవసరంగా షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లోని లేనట్లయితే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన తోటలకు సంబంధించిన అంశాల్లోని కొంత గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఒత్తిడి వల్ల గవర్నమెంట్ నుంచి కొన్ని ఉండేటువంటి కొన్ని రూల్స్ మూలంగా కొంత ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం గోచరిస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క బుధుడి యొక్క ప్రభావం ప్రధానంగా ఏదైనా ఒక చూడండి ఒక్కసారి మనం ఏదైనా కొత్త వ్యాపారాన్ని ఇన్నోవేటివ్ వ్యాపారాలని ప్రారంభిస్తూ ఉంటారు అటువంటి విషయాల్లోని సంతాన సంబ సంతానానికి సంబంధించిన విద్యా సంబంధించిన విషయాల్లోని కొంతవరకు కొంత కన్ఫ్యూజన్ కానివ్వండి లేనట్లయితే ఇది ఎట్లా చేస్తాం ఏంటనేటువంటి ఒక ఆలోచన కానివ్వండి మిమ్మల్ని ఇది ఎలా చేయాలి ఏంటనే దాని మీద ఇబ్బందినిస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాసుల వారికి ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఈ కుంభరాశి వారికి ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో భూమి మూలంగా లేనట్లయితే భూ సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా ధనయోగాన్ని కలిగింపజేస్తుంది అందులో ముఖ్యంగా ఆన్లైన్లో ఎవరైతే భూ సంబంధించినవి చేస్తూ ఉంటారో వాటికి సంబంధించినటువంటి విషయంలో అంటే భూ భూమికి అంటే భూ సంబంధించినటువంటిది ఏదైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో ఆన్లైన్లో కానివ్వండి ఏదైనా కానివ్వండి అటువంటి వాటిల్లో మీకు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది అంటే మీడియేటింగ్ చేయడం కానివ్వండి లేకపోతే ఆన్లైన్లో ఏదైనా వెబ్సైట్లా క్రియేట్ చేసుకొని గృహాలు కానీ వాహనాలు కానీ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి కుంభం వారికి ఇది సరైనటువంటి సమయం అయితే ఇక్కడ ఈ ఆరో స్థానంలో కుజుడు నీచ అనేటువంటిది సిబ్లింగ్స్తో వచ్చేటువంటి భూ సంబంధించిన వివాదాలు వేరు మీరు వ్యాపార సంబంధంగా చేసే వాటి మూలంగా ధనం రావడం వేరు ఈ రెండు ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఇందులో ప్రధానంగా మొదటి పదిహేను రోజులు కూడా మీరు మొదటి పదిహేను రోజుల్లో అంటే జూన్ మాసంలో పదిహేనో తేదీ లోపల మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద లేదా ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కొన్ని కొన్ని సదు కొన్ని వస్తూ ఉంటాయి మనకంటే గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది అటువంటిది ఏదైనా సరే భూమి కానీ గృహం కానీ ఏదైనా కొన్ని కొన్ని సబ్సిడీస్ రావడము ముఖ్యంగా రైతులకి ఎందుకంటే ఇక్కడ కుంభరాశి ఏదైతుందో స్థానాధిపతి శుక్రుడు కుజుడితో కలవడం వల్ల కొంచెం రైతులకి కొంత లబ్ధి కలిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ముఖ్యంగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి సూర్యుడిని చూస్తూ విష్ణువుని ఆరాధించండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటి మనం చెప్పుకున్నటువంటి రాసుల యొక్క ఫలితాల్లో దీనికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి ఇది ఎలా తెలుస్తుంది అంటే మీరు జన్మించినటువంటి తేదీని తేదీని బట్టి ఆ రోజు గ్రహాలు ఎక్కడున్నాయి నెల సంవత్సరాన్ని బట్టి మేజర్ ప్లానెట్స్ మైనర్ ప్లానెట్స్ అని మారుతున్నాయో తెలుస్తుంది అదేవిధంగా మీ లగ్నము తెలియాలంటే మీ సమయం తెలియాలి మీరు జన్మించినటువంటి సమయం అదేవిధంగా మీరు జన్మించినటువంటి ప్రాంతం దీన్ని బట్టి లగ్నం తెలుస్తుంది లగ్నం అంటే ఏమిటి జీవుడుగా చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో అంటే మీ యొక్క లగ్నాన్ని బట్టి మీరు ఎటువంటి స్థితికి వెళ్తారు మీరేమిటి అనేటువంటిది తెలుస్తుంది అదేవిధంగా మీ ధనాధిపతిని బట్టి మీ శుక్రుడిని బట్టి మీకు వేటిలో ధనయోగం ఉంది అంటే ఏ మార్గాల ద్వారా మీకు ధనయోగం ఉంది అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఏ మార్గంలో మీ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది మీరు ఏ ఏ దిశలో ఉంటే బాగుంటుంది మీ చతుర్థాధిపతి మీ యొక్క పేరులో ఉన్న వర్గును బట్టి మీ సంతాన అభివృద్ధి కానివ్వండి వివాహం చేసుకునే సమయం కానివ్వండి రుణ రోగ శత్రువులతో మీరు ఆ శత్రుత్వాలు తగ్గించుకునేటువంటి వాటిల్లో కానివ్వండి అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాలతో పాటు లైఫ్లో జరిగేటువంటి టర్నింగ్ పాయింట్స్ అదేవిధంగా టర్నింగ్ పాయింట్స్తో పాటు మీరు పర్టికులర్గా మీకు చూడండి ఏదైతే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనకి చేసే ఉద్యోగ సంబంధించిన విషయంలో అనేటువంటిది ఉండదు అసలు ఎందుకు ఎదుగుదల ఉండట్లేదు ఉద్యోగం చేస్తే మంచిదా లేదా వ్యాపారం చేస్తే మంచిదా వ్యాపారం చేస్తేనే ఎదుగుదల ఉంటుంది ఒక్కోసారి ఒక్కో వ్యక్తికి ఉద్యోగం చేస్తేనే ఉంటుంది అది కూడా ఇక్కడ లేకపోతే బయట దేశంలోన ఇన్వెస్ట్మెంట్స్ సరైన సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం ఏంటి ఇలాంటివన్నీ కూడా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ అన్నీ కూడా మీ జన్మ జాతకంలో మీరు పూర్వజన్మంలో చేసినటువంటి కర్మ ఆధారంగా ఉంటుంది అది మీ పర్సనల్ చార్ట్ వల్ల తెలుస్తుంది అయితే ఇక్కడ మీకు సందేహం కలగొచ్చు మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి మనం ఈ గోచార ఫలితాలు అనేటువంటిది ఎందుకు చెప్పుకుంటున్నాము అని మనిషి యొక్క జీవితం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి అతని పర్సనల్గా తీసుకునే నిర్ణయము మీ నిర్ణయం ఎలా ఉన్నా బయట జరిగే కొన్ని మార్పులు కొంత మార్కెట్ వల్ల మీ నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది కొంతవరకు ఆగాల్సి వస్తూ ఉంటుంది అలా బయట ఉన్న మార్కెట్ బయట ఉన్న వాతావరణం కండిషన్స్ బయట ఉన్న ట్రాఫిక్ను బట్టి మనం రూట్ ఎలా మార్చుకుంటాము ఏ రూట్లో వెళ్తే ఈ ట్రాఫిక్ నుంచి బయటపడతామని అనుకుంటాము ఏ రకంగా మార్కెట్ చేస్తే ఇప్పుడున్న బిజినెస్ డెవలప్ అవుతుందని మనం ఎలా నిర్ణయం తీసుకుంటామో బయట ఉన్నటువంటి మార్కెట్ని బట్టి అదేవిధంగా ఇప్పుడు బయట ఉన్న అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గోచార గ్రహాల యొక్క స్థితి మనమే గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ మేషం నుంచి మీనం వరకు అంటే ఏమిటి మీ జన్మజాతకంలో ఇప్పుడేముంది గోచారంలో ఎన్నడు నడుస్తుంది దీని రెండింటినీ చూసుకొని మీరు గనక డెసిషన్స్ తీసుకున్నట్లయితే విజయం వైపు మీరు వెళ్ళడం జరుగుతుంది యాక్చువల్గా ఆస్ట్రాలజీ కాన్సెప్ట్ ఇది అంటే మనిషి యొక్క దారి ఎటు వెళ్తే అతను సక్సెస్ అవుతాడు ఈ యొక్క గ్రహస్థితిని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పొంది విజయాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ